హాయ్ హలో అండి, అందరికి నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి రైతనేస్తం యూట్యూబ్ ఛానల్. నేనండి కృష్ణ. ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అదేవిధంగా లైక్ చేయండి, మిగతా తోటి రైతులు కూడా షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, సో మిస్ కాకుండా అంటే స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి రైతు మిత్రులు కూడా. సో ఇది ఎట్లా అంటే, ఈ తెల్ల బంగారం ఏదైతే ఉందో, అంటే పత్తి బట్ పత్తి కాటన్ ఏదైతే ఉందో మన తెలంగాణ ఏరియాలో అయితే కొంచెం ఎక్కువ మొత్తంలో పండియడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్గా చూసినట్లయితే మనకు ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఖమ్మం, దాంతోపాటుగా నల్గొండ, ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలో మనము ఎక్కువ మొత్తంలో పత్తి అనేది పండియడం జరుగుతూ ఉంది. దానికి తోడేంటంటే పోయిన సంవత్సరం ఎవరైతే మిర్చి వేసి కొంచెం నష్టపోయిన వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా ఏంటంటే మనకు పత్తి సాగు చేయడం అనేది జరుగుతూ ఉంది. అదే మనకు రాయలసీమ కానీ ఆంధ్ర వైపు చూసినట్లయితే కొంతమంది ఏమో అంటే మిర్చి తోటలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఈ జెమిని వైరస్ తట్టుకోలేక కానీ లేకపోతే మనకు వచ్చేటువంటి నవంబర్ డిసెంబర్లో వచ్చేటువంటి ఈ బ్లాక్ థ్రిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకోలేక అదేవిధంగా పెట్టుబడులు ఎక్కువైపోవడము, కూలీల ఖర్చు కూడా ఎక్కువైపోవడం వల్ల, సో చాలామంది ఏంటంటే ఆంధ్ర రాయలసీమ వైపు ఏంటంటే కొంతవరకు అరటి తోటలు పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలామంది రైతులు ఏంటంటే పొగాకు అదేవిధంగా అరటి తోటల వైపు మళ్ళడం జరిగింది. సో అది మనం దాని గురించి మాట్లాడలేము. సో మనము మెయిన్ టాపిక్లోకి వెళ్ళేట్లయితే అండి, ఈ పత్తి సాగు చేసే రైతులు చాలామంది మనకు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉందండి. సో అన్న, ఇంతకుముందు మనకు మిర్చి తోటలో ఈ వేరుకులుడు అంటే విల్ట్ ప్రాబ్లం అనేది వచ్చి మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉండేది. కానీ గత 2-3 సంవత్సరాలు చూసినట్లయితే ఈ విల్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ పత్తిలో కూడా రావడం జరుగుతూ ఉంది. సో దీనికి ఏదైనా మంచి కాంబినేషన్లో మందు కానీ లేకపోతే వేరే దగ్గర వేసేటువంటి మందు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి, సో చాలామంది రైతులు అయితే మనకు ఫోన్ చేయడం జరిగింది. సో దాంట్లో మెయిన్గా నల్గొండ నుండి చూసినట్లయితే జీవను, అదేవిధంగా రామస్వామి రెడ్డి, అదేవిధంగా లింగారెడ్డి అని చెప్పేసి నల్గొండ నుంచి, అదేవిధంగా ఖమ్మం నుంచి ప్రవీణ్, అదేవిధంగా కులశేఖర్ అని చెప్పేసి మన డోనకల్ నుంచి, ఇక వరంగల్ నుంచి మా ఏరియా నుంచి అయితే చాలామంది ఫోన్ చేస్తారు. శ్రీనివాసు, తర్వాత రాజేందరు, భిక్షపతి, అదేవిధంగా ములుగు ఏరియాలో చూసినట్లయితే మనకు స్వామి అని చెప్పేసి, తర్వాత రాజు. సో అదే కరీంనగర్లో చూసినట్లయితే మనకు మొండే అని చెప్పేసి, తర్వాత దాంతోపాటుగా మల్లారెడ్డి, విష్ణువర్ధన్ అండ్ వీళ్ళంతా చాలామంది ఫోన్ చేయడం అయితే జరిగింది. సో దీనికి అయితే ఒక మంచి సజెషన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్పడం అడగడం జరిగింది. సో ఫస్ట్ మనకు ఈ విల్టు అంటే పత్తిలో కూడా విల్టు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి చూసినట్లయితే ఫస్ట్ ఒకటే చెప్పొచ్చండి, వాతావరణ సమతుల్యత అనేది లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి చూసినట్లయితే అండి, ఈ సంవత్సరము చూసినట్లయితే మనకు వర్షాలు అనేవి సరిగా అంటే విస్తారంగా పడకపోవడం ఒక ప్రాబ్లం. అంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ అలా మనకు గట్టి వానలు అనేవి లేవు తెలంగాణ ఏరియాలో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మొక్క ఏదైతే ఉంటుందో, సో మొక్క పెరగలేదు, దాంతోపాటు కింద వేర్లు కూడా పెరగలేదు కాబట్టి ఆ వేర్లు పెరిగే క్రమంలో ఏమవుతుందంటే ఆ భూమిలో ఏదైతే వేడి ఉంటుందో, అంటే మనకు వర్షాలు బాగా పడుతున్నాయేమో ఈ భూమిలో ఉన్నటువంటి వేడి ఏదైతే ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది. సో మనకు గట్టి వర్షాలు అనేది ఇప్పటివరకు పడలేదు కాబట్టి ఆ భూమిలో వేడి ఏదైతే ఉంటుందో, సో అది అట్లే ఉండిపోవడం జరిగింది. సో ఏం నాయనా కూడా మనకు ఒక 4 ఇంచులు 5 ఇంచులు దారించులు లేదు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఫీట్ వరకు అయితే మనకు భూమి అనేది నానడం అనేది జరిగింది ఇప్పుడు పడేటువంటి వర్షాలకు. కానీ ఆ కింద ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో, ఆ భూతాపం ఏదైతే ఉందో, సో ఈ వర్షాలు పడకపోవడం వల్ల అది అదే విధంగా ఉండిపోవడం జరిగింది. సో మనకి ఇంకొకటి చూసినట్లయితే మనకు పడేటువంటి వర్షాలు కూడా జస్ట్ తెప్పల్లాగా ఇట్లా వస్తున్నాయి, ఆ పైన భూమి మందు తడుస్తున్నారు, ఆ మొక్క బతకడానికి మాత్రమే పనికేస్తుంది ఇప్పుడేటువంటి వర్షాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ మొక్క ఏదైతే ఉందో, మొక్క ఏదైతే ఉందో ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఈ హెచ్చు అంటే ఉష్ణోగ్రత అంటే వేడికి అదేవిధంగా చల్లదనికి తట్టుకోలేకపోతుంది. సో ఆ టైంలో ఏంటంటే మనకు ఈ కింద ఉన్నటువంటి వేర్లు అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి భూతాపం ఏదైతే ఉందో అంటే భూమిలో ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో,
సో అవి ఆ వేడి వల్ల ఏమవుతుందంటే మనకు ఆ పెరిగేటువంటి ఆ లేతగా ఉన్నటువంటి మనకు వేరు వ్యవస్థ ఏదైతే ఉందో సో దాని మీద ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అంతే కదండి, ఫర్ ఎగ్జాంపుల్కు ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు ఎవరన్నా అనుకోండి, ఓకే ఊళ్ళో ఒక దగ్గర దగ్గర ఒక 10-15 ఏళ్ళు ఉండేసి వాళ్ళు వచ్చి డైరెక్ట్ వరంగల్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ వాళ్ళు సెటిల్ కావాలంటే అడ్జస్ట్ కావాలంటే కొంత టైం తీసుకుంటుంది, అది మనుషులు. అదే సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఊళ్ళోకి వెళ్ళి ఉండాలంటే ఒక టైం పీరియడ్ అంటే ఒక 1 మంత్ లేకపోతే 15 రోజులు 20 రోజులు టైం తీసుకుంటూ ఉంటుంది అంటే అడ్జస్ట్ కావడానికి. కానీ మన మనుషులమే అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటాము, కానీ మొక్క అనేది చాలా చిన్న అంటే ఇప్పుడే పెరిగేటువంటి స్టేజ్లో ఉంది కాబట్టి ఈ వాతావరణంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో సో వాటికి తట్టుకోలేకపోతుంది. సో దానివల్లనే మనకు ఈ వేరుకులుడు అనేది రావడం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అదొకటి. సో సెకండ్ వచ్చేసి ఒకవేళ వర్షాలు పడ్డాయి అనుకోండి, బాగా పడతాయి. సో బాగా పడ్డప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడ ఏదైతే ఉంటుందో సో అక్కడ ఆగిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో సో అది చల్లబడిపోతుంది. అదేవిధంగా ఆ చుట్టూ మొత్తం అంతా కూడా వాటర్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఫంగస్ అనేది ఫామ్ అయ్యేసి ఆ పక్కన ఆ వేర్లు ఏవైతే ఉంటాయో లేదా ఉన్నటువంటి వేర్లు ఏవైతే ఉంటాయో సో వాటిని అటాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఫంగస్ కానీ లేకపోతే వైరస్ కానీ ఏదైతే ఉంటుందో ఆ వేర్లను అంటే ఈ ఫంగస్ కానీ వైరస్ ఏవైతే ఉంటాయో వాటి కూడా ఆహారం కావాలి కాబట్టి సో అవి కూడా ఆ వేరు వ్యవస్థ పైన ఆధారపడతా ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా కూడా మనకు ఈ విల్ట్ ప్రాబ్లం అనేది అంటే ఎస్పెషల్లీ పత్తిలో రావడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకవేళ వర్షం పడ్డా కూడా నీరు ఆగకుండా వెళ్ళిపోయే విధంగా చూసుకోవడం ఒక ఎత్తు. సో దాంతోపాటుగా ఇక వర్షం పడేది పడింది అయితే మన చేతులు అయితే ఏం లేదు. సో అట్లాంటి వాతావరణంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులను ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకోవాలి. సో దాంతోపాటుగా మొక్క ఏదైతే వేరు వ్యవస్థ ఉందో దాన్ని కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు ఒక మొక్కకు 50-60 వేర్లు ఉండే బదులు ఒక 100 వేర్లను సృష్టించే విధంగా ఉండాలి. సో అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైతే ఉందో సో వాటిని కూడా నాశనం చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో అట్లాంటప్పుడు మనము ఒక ప్రొడక్ట్ అయితే మనం సజెస్ట్ చేయొచ్చండి. సో ఎస్పెషల్లీ పత్తిలో ఉన్నటువంటి విల్ట్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో సో దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రం మనం ఖచ్చితంగా వాడొచ్చండి. మీరు ఈ బాటిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది ఎంత పవర్ఫుల్లో మొత్తం వంగిపోయింది, అంటే ఈ లోపల ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో. సో ఇది ప్లాస్టిక్ కూడా ఈ విధంగా వంగిపోయింది. సో అంత పవర్ఫుల్ అండి. సో అది వచ్చేసి మనకు ఈ కపిల్ అని చెప్పేసి ఉంది, కపిల్ అని చెప్పేసి ఏదైతే ఉందో. సో దీన్ని మనము ఈ బియ్యం కానీ లేకపోతే తౌడు కానీ లేదు అదర్వైజ్ మనకు నూకలు అని చెప్పేసి అంటే కదా, బియ్యం పట్టించిన తర్వాత మనకు నూకలు వస్తాయి కదా. సో అదేదైనా కానీ ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున తీసుకోండి, 10 కిలోల చొప్పున తీసుకొని సో దాన్ని ఈ 1 లీటర్ ఏదైతే ఉందో కపిల్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ కపిల్ను దానిలో పోసేసి మంచిగా కలిపేసుకోండి. రేపు వద్దన మీరు పత్తిలో ఉన్నటువంటి మొక్కలు ఎక్కడైతే వేరైతే చనిపోయాయి అంటే వేరు వ్యవస్థ డ్యామేజ్ అవ్వడం చనిపోవడం జరిగిందో ఆ మొక్కలు అదేవిధంగా ఆ చుట్టూ ఉన్న మొక్కలు కూడా వేయాలని చెప్పేసి అనుకోండి. సో అలాంటప్పుడు ఒక 10 కిలోల బియ్యం తీసుకోండి, ఆ బియ్యంలో ఇది కలిపేసేయండి. అదేవిధంగా పక్కనే ఒక టబ్లో 10 లీటర్ల వాటర్ తీసుకోండి. సో ఈ 10 కిలోల బియ్యము అదేవిధంగా ఇది ఏదైతే కలిపినా మనం కలిపిన బియ్యం ఏవైతే ఉన్నాయో సో బియ్యం అంతా తీసుకెళ్ళేసి దాంట్లో నానబెట్టేసేయండి. సో ఒకరోజు రాత్రి మొత్తం అంతా కూడా నానబెట్టేసేయండి. నానబెట్టి పొద్దుగాల లేచిన తర్వాత మీరు ఏవైతే మొక్కలు చనిపోయాయో మొక్క చుట్టూ చల్లేసేయండి. అదేవిధంగా ఆ చుట్టూ ఉన్నటువంటి ఒక 5-6 మొక్కలు కానీ లేకపోతే 10 మొక్కలు కానీ చల్లేసేయండి. అంటే వేర్లు అంటే మొక్కలు ఎక్కడైతే చనిపోయి ఉంటాయో సో దాని చుట్టూ ఈ విధంగా వేసుకోండి. వేసుకున్నట్లయితే మీకు ఏవైతే మొక్కలు చనిపోయాయో ఆ మొక్కలు కూడా మళ్ళీ తిరిగి పూర్వస్థితికి వచ్చేటువంటి ఛాన్సెస్ 90% ఉంటాయండి. సో అదేంటంటే కపిల్ వల్ల. సో ఈ బాటిల్ ఆకారం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇది ఏ విధంగా అయిపోయిందో సో అంత పవర్ఫుల్ అండి, ఓకేనా. సో కపిల్ అని చెప్పేసి ఉంది. సో ఇది ఎకరానికి ఒక 1 లీటర్ చొప్పున తీసుకొని
అదేవిధంగా ఒక 10 కిలోల బియ్యము, ఒక 10 లీటర్ల వాటర్. ఓకే, మీరు ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది కప్పిలు ఏదైతే ఉందో కప్పిలు ఫస్ట్ ముందుగానే వాటర్లో పోసుకోండి, 10 లీటర్ల వాటర్లో పోసుకోండి. అదేవిధంగా 10 కిలోల బియ్యం ఏవైతే ఉంటాయో ఆ బియ్యాన్ని కానీ లేదా 10 కిలోల తౌడు కానీ ఏదైతే ఉంటుందో దాన్ని దానిలో పోసేసుకోండి. పోసేసుకుని మంచిగా కలియబెట్టండి. కలియబెట్టేసిన తర్వాత రాత్రి మొత్తం అంతా అట్లే ఉంచండి. సో బియ్యం అయితే చాలా బెటరు. ఒకవేళ బియ్యం వద్దనుకుంటే మాత్రం మీరు తౌడు తీసుకోండి. సో తీసుకొని దాన్ని కలిపేసుకొని మీరు ఇంకోటి కలిపేటప్పుడు కూడా ఎట్లా అంటే మీరు చేతులకు గ్లౌజ్లు వేసుకోండి. ఇది ఎందుకంటే చాలా పవర్ఫుల్. సో మీకు ఈ బాటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఓకేనా, చాలా అంటే చాలా పవర్ఫుల్. మీకు చేతులు మండే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఘాటు కూడా మన ఇంతకుముందు గంభీర్ ఏదైతే ఉందో గంభీర్ కంటే కూడా డబుల్ డోస్, గంభీర్ ఏదైతే ఉందో గంభీర్కు ఇక డబుల్ డోస్ ఆ స్టేజ్లో ఉంటుంది. అదేది కాంబినేషన్ వేరు. గంభీర్ ఏదైతే ఉందో గంభీరు ఈ కప్పులు అనేది ఒకటి కాదు. సో దానికి ఇంకా డబుల్గా ఉంటుంది ఆ స్మెల్ అనేది. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని తెల్లారే, అంటే ఈరోజు నైట్ చేసుకుంటాము ప్రిపరేషన్, ఇదంతా కూడా బియ్యము వాటరు ఇదంతా కలపడం ఈరోజు నైట్ చేసుకుంటాము, రేపు పొద్దున వర్షం పడ్డప్పుడు కానీ లేదా నీళ్ళ తాని పెట్టుకొని ఈ బియ్యము అంటే మందు కలిపినటువంటి బియ్యం ఏవైతే ఉంటాయో దాన్ని తీసుకెళ్ళేసి ఆ మొక్క చనిపోయిన మొక్క దాని చుట్టూ ఒక 5 మొక్కలకు సో వేసుకున్నట్లయితే మనము 100% మనము వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా చాలామంది రైతులు అన్నం మన నారు అంటే మిరప నారు ఏదైతే ఉంటుందో మిరప నారు అనేది చనిపోవడం జరుగుతూ ఉంటుంది, అంటే వెల్ట్ ప్రాబ్లం వల్ల చనిపోతుంది. సో ఇది మీరు కప్పిల్ కనుక 1 లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున కలుపుకొని మీరు స్ప్రే చేసుకోండి, దాంట్లో ఒక్క మొక్క పోయినా కూడా మీరు నాకు కింద కామెంట్ చేయొచ్చు. ఈ కప్పిల్ అనేది అంత పవర్ఫుల్, అంటే మనకు నెక్స్ట్ దీన్ని మనము మిర్చిలో వాడబోతున్నాము ఈ కప్పిల్ అనేది, ఎందుకంటే వెల్ట్ ప్రాబ్లం కోసం. సో చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. దీంట్లో వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి మనకు అమైనో యాసిడ్ ఉంటుంది, ఫిల్లర్స్ ఉంటాయి, స్టెబిలైజర్స్ ఉంటాయి, దాంతోపాటుగా మెయిన్గా వచ్చేసేసింది మనకు కరంజా ఆయిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అది చాలా అది 5% కానీ ఆ 5% చాలా అంటే చాలా పవర్ఫుల్. సో ఇది ఆ విధంగా పనిచేస్తుంది. సో ఇది మనం మిరపనారు కొట్టుకునేటప్పుడు ఒకవేళ మిరపనారు స్ప్రే కూడా చేసుకోవచ్చు, అవసరమైతే బియ్యంలో కలిపి కూడా మనం అది చేసుకోవచ్చు. సో మిరపనారు అనేది లేతగా ఉంటుంది కాబట్టి మీరు 1 లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున తీసుకొని స్ప్రే చేసుకోండి. సో స్ప్రే చేసుకున్నట్లయితే ఒక్క మొక్క చనిపోయినా నన్ను అడగండి. సో అంత పవర్ఫుల్. సో అందుకని చెప్తాను కదా ఈ బాడీలో ఇంత ఈ విధంగా అయిపోయింది. సో అంత పవర్ఫుల్ అండి ఈ కప్పిల్ అనేది. సో మీకు ఎవరికైనా ప్రాబ్లం వీల్డ్ ప్రాబ్లంతో మొక్కలు అంటే పత్తి మొక్కలు కానీ లేదా అదేవిధంగా మిరపనారు కానీ చనిపోతుంది అనిపిస్తే కప్పిల్ తీసుకోండి. నేను చెప్తున్నాగా ఛాలెంజ్ చెప్తున్నా, కపిల్ అనేది ది బెస్ట్ ప్రొడక్ట్ అయితే అది చూడండి ఒకసారి. సో ఎందుకంటే నేను ఆల్రెడీ వేరే వాడించాను లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ మనం ఆంధ్ర అదేవిధంగా కర్ణాటకలో మనము సాంబార్నా అని చెప్పేసి ఉంటాడు. సో అతను మన తెలుగుతను ఆంధ్ర అతను గుంటూరు వాళ్ళది, గుంటూరు దగ్గర గురిజాల అనే వాళ్ళది. సో అతను లాస్ట్ ఇయర్ ఈ కపిల్ అనేది వాడాడు, ది బెస్ట్ ఉందని చెప్పేసి చెప్పాడు. సో అందుకోసం చెప్పేసి మనము దాంతోపాటుగా నెక్స్ట్ ఈ ఇయర్ మనం ఆల్రెడీ కరీంనగర్లో మనం ఈ కప్పిల్ అనేది ఇప్పటివరకు వాడిచ్చాము. ఏవైతే మొక్కలు చనిపోయినాయో అవి కూడా మళ్ళీ తిరిగి మనకు కోలుకోవడం జరిగింది. సో అదండి మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మీకు అందుబాటులో అండి. కరెక్ట్గా చెప్పాలంటే మనకు పరకల్లో ఓంకారేశ్వర్లో అవైలబుల్ ఉంటుంది. సో నర్సంపేటలో మీకు పరమేశ్వరులు అవైలబుల్ ఉంది నర్సంపేటలో. దాంతోపాటుగా మనకు మహబూబాబాద్లో వచ్చేసి కిసాన్ అగ్రిమాల్లో అవైలబుల్ ఉంది. ఓకే, కరీంనగర్లో వచ్చేసి కరీంనగర్లో విఆర్ అంటే ప్లాన్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది అక్కడ కరీంనగర్లో. మీకు అక్కడ ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. సో మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను లేదా అదర్వైజ్ డిస్ప్లే మీద ప్లే చేసే విధంగా అయితే చూస్తాను. సో కపిల్ అనేది చాలా చాలా అంటే చాలా అండి. మీరు వాడిన తర్వాత ఒక్కసారి నాకు రిజల్ట్ చెప్పండి. సో ది బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఇంకోటి ఏదంటే దీని కాస్ట్ కూడా అండి పెద్దగా లేదు. సో ఇది మనకు ఈ 1 లీటర్ వచ్చేసి ఈ 1 లీటర్ ఏదైతే కపిల్ ఉందో కపిల్ 1 లీటర్ వచ్చేసి మనకు 1650 రూపాయలు పడుతుందండి.
సో మామూలుగా అయితే ఎంఆర్పి దీని మీద 2100 ఉంది, సో 2100 ఉంది, కాకపోతే మనకు 1650 రూపాయలకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.